హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే తీసుకొని వచ్చానండి చూస్తున్నారు కదా వీడియోలో ముందున్నటువంటివి మెంతులు పసుపు కొంచెం వాటర్ కొన్ని వేస్ట్ పేపర్స్ వేస్ట్ పేపర్స్ అండ్ మీన్స్ న్యూస్ పేపర్ అండి మనం యూస్ చేసి పడేస్తాం కదా ఆ యూస్ చేసి పడేసే పేపర్స్తోనే మనము ఈరోజు పాతగా ఉన్నటువంటి చాట్ అని అంటే మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా బియ్యానికి కానీ ఏదన్నా పెసరపప్పు కందిపప్పు వాటికి యూస్ చేస్తూ ఉంటాం కదా దాన్ని పాతబడిపోయినటువంటి దాన్ని కొత్తగా తయారు చేసుకోవడానికి కొత్తగా తయారు చేసుకోవడం అంటే కొంచెం మంచి లుక్ రావడానికి మనము వీటి ద్వారా అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఒక ఒక మగ్గుతో వాటర్ తీసుకున్నాను వాటర్ వేసేసి పేపర్ని వేసేసి పేపర్లో మనం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి మనము ఇంట్లో కనుక ఒకటి రెండు మాత్రమే ఉంది ఉన్నాయంటే టూ స్పూన్స్ మెంతులు అయితే సరిపోతుందండి నేను కొంచెం ఎక్కువనే చేశాను చూడండి నేను పెట్టిన పేపర్స్లో ఒక హాఫ్ పర్సెంట్ పేపర్స్ కూడా మీకు సెట్ అవుతాయి హాఫ్ పేపర్స్ కూడా ఎక్కువే చెప్పాలి అంటే మనకి నోట్బుక్ పేపర్స్ ఉంటాయి కదండీ నోట్బుక్ పేపర్స్ ఒక ఫైవ్ పేపర్స్ అయితే మనకి ఒక చాటకి సరిపోతాయి సో టూ స్పూన్స్ పసుపు టూ స్పూన్స్ మెంతులు వీటిని ఏం చేయాలి అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదు అంటే మీకు ఇంకా కొంచెం బాగా జిగురుగా రావాలి అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు చూసారా నేనైతే నైట్ పెట్టాను నైట్ నానబెట్టేసి మార్నింగ్ చూస్తు తీసాను దాన్ని మిక్సీ జార్లో వేసేసి మనము వాటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువనే పడుతుందండి ఎక్కువ అంటే పేపర్ అనేది వాటర్ పీల్చుకుంటుంది కదా కాబట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది కంపల్సరీ మనం నైట్ వేసిన వాటరే కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా టూ గ్లా టూ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది దాన్ని మనము మిక్స్ చేసుకోవాలి వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా వీడియోలని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దానివల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలండి ఎంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అంటే మెంతు అనేది కనిపించకుండా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి బాగా బాగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది మిక్స్ చేసేటప్పుడు ఇంకా టూ స్పూన్స్ పసుపు కూడా యూస్ చేసుకోవాలి ఎంత పసుపు ఎక్కువగా యూజ్ చేస్తే అంత బెటర్ అండి చూడండి పాతగా ఉన్నటువంటి చాట అది దాన్ని మనము కొత్తగా అయితే తయారు చేసుకోవచ్చు ఫస్ట్ వాటర్ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ఏదైనా డస్ట్ అలా ఉంటుంది కదండి ఆ డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది ఇంకొకటి మనం అప్లై చేసే పేస్ట్ తొందరగా చాటకనేది స్టిక్ అవుతుంది అతుక్కుంటుంది అనమాట అందుకోసం మనము వాటర్ అయితే ఫస్ట్ అప్లై చేస్తాము చాలామందికి తెలిసే ఉంటుందండి చాటని కానీ పొరకని కానీ మనం గౌరీ దేవితో సమానంగా చూసుకుంటాం కాబట్టి ఏ చిన్న చిన్న ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఎందుకంటే గ్యాప్స్ లేకుండా అంటే ఎక్కడైనా సరే వదిలిపెట్టకుండా మొత్తం ఫిల్ చేసేయండి అలా ఫిల్ చేస్తే చాలా మ చాలా బెటర్ ఎందుకంటే గ్యాప్స్ ఉండకూడ ఉండకూడదు అంటారు కదా అందుకోసం అని చెప్పేసి గ్యాప్స్ చూసుకొని ఫిల్ చేయండి చూసారా మనకి ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది పాతది కాస్త కొంచెం న్యూ లుక్ వస్తుందండి ఇది కొంచెం ఆరి గాలికి కానీ ఎండకు కానీ పెట్టేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి మనకి బాగా షైనీగా ఎల్లో కలర్లో అంటే పసుపు యాడ్ చేసాం కదా ఆ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి చాలా మంచి కలర్లో అయితే చాట కనిపిస్తుంది ఇలా మనము టూ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి అట్లా యూస్ చేసుకోవచ్చండి అలా యూస్ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న థింగ్స్తోనే మనం ఏమి ఎక్స్ట్రా ఖర్చులు కూడా పెట్టుకోలేదు టూ స్పూన్స్ మెంతులు ఎంత అవుతుందండి ఖర్చు ఏమి ఉండదు కదా ఎలాగూ వేస్ట్ పేపర్స్ మనకి పసుపు అంటే ఎలాగూ వంటకు యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి ఏది కొనుక్కొని అయితే మనం చేసుకోము మామూలుగా చిన్న చిన్న విలేజెస్లో అయితే ఇలా పూయడానికి వస్తారండి ఊర్లోకి ఊళ్ళోకి వచ్చేవాళ్ళు పూయడానికి వస్తారు వన్ ఒక చాటకి పూస్తే థర్టీ రూపీస్ థర్ ఫార్టీ రూపీస్ అట్లా పర్చేస్ చేస్తారు సో మనం మన ఐడియాతోని మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయిస్తే సరిపోతుంది అంతే చూసారా మనకి ఈ చాట్ అయితే రెడీ అయిపోయింది నేను ఇంకొక పాత అంటే పొలంలో యూస్ చేసే చాటను కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే అక్క ఇది చాలా కొత్తగానే ఉంది కదా మీరు దానికి ఎందుకు చేస్తున్నారు మాకు కనిపించట్లేదు అది మీరు అప్లై చేసింది సెట్ అయిందా లేదా అనేది అందుకే పాతతో దాంతో కూడా చూపిస్తున్నాను ఇది చాలా ఓల్డ్ అండి ఎక్కువ ఇంకా పొలానికి మాత్రమే యూస్ చేస్తారు అంటే పొలంలో గింజలు ఏమైనా పండిన తర్వాత వాటిని చెరగడానికి అట్లా తీసుకుంటారు కదా దానికి మాత్రమే యూజ్ చేసేది ఇది కాబట్టి దీంతో కూడా మీకు చూపిస్తున్నాను అక్కడ హోల్ పడిందండి హోల్ ఉంది దానికి ఆ హోల్ కవర్ అయ్యేలాగా మనం నానబెట్టుకున్న పేపర్స్ని కొన్ని నేను తీసి పెట్టుకున్నాను ఒక ఫోర్ పేపర్స్ లేదంటే అప్పటికప్పుడైనా మనము స్టిక్ చేసేయచ్చు ఆ హోల్ క్లోజ్ అయ్యేలాగా పేపర్ని అయితే పెట్టాను పేపర్ని పెట్టేసి ఇలా దాని దాన్ని కూడా మొత్తము మనం పేస్ట్ చేసుకున్నటువంటి మెంతి పిండి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము అప్లై చేసేస్తున్నాను మనం పసుపు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత ఎల్లోగా కనిపిస్తుంది అలా అని ఉన్న అంతా వేసేకండి ఒక ఫోర్ స్పూన్స్ సరిపోతుంది అంటే ఒక ఒక చాటకి యూజ్ చేస్తున్నారనుకోండి చాటకి టూ స్పూన్స్ అవుతుంది నేను దాదాపు నేను చేసినది ఒక సిక్స్ అయితే అయ్యిందండి నేను మా పక్కింటి వాళ్ళకు కూడా అలా ఇచ్చాను సో అలా మనం జస్ట్ ఒక నాలుగు పేపర్లతో అయితే చేసేసుకోవచ్చు దీన్ని నాలుగు పేపర్లు వేసినప్పుడు టూ స్పూన్స్ మెంతలండి టూ స్పూన్స్ పసుపు సరిపోతుంది తగినట్టు వాటర్ వాటర్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం మిక్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేస్తూ వేసేసుకోవచ్చు దాదేం ప్రాబ్లం అయితే ఏం లేదు చూసారా పాతగా ఎంత పాతగా ఉన్న చాటని ఎలా అయితే అయ్యిందో మనకి ఆరిన తర్వాత అయితే చాలా మంచిగా లుక్ అయితే వస్తుందండి ఇంకొకటి వెయిట్ ఉన్నటువంటి చాట వెయిట్ కూడా కొంచెం అనిపిస్తుంది వెయిట్ అనిపించడము అంటే మనకి కొత్తగా పేస్ట్ అనేది అప్లై చేస్తాం కదా దానివల్ల మనకు కొంచెం బరువుగా కూడా అనిపిస్తుంది బరువు అంటే మోయలేనంత బరువు కాదు మంచి లుక్తోనే సో మనకైతే చాలా యూ యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకైతే తప్పకుండా యూజ్ అవు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అయ్యింది అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి నేను హోమ్లో సంబంధించి హోమ్కి సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ అంటే మనకి యూజ్ అయ్యేవి ఈజీ మెథడ్లో యూజ్ అయ్యే వీడియోస్ని నేనైతే అప్లోడ్ చేస్తానండి మీ దాకా అవి రావాలి అంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము చూసారా చాట అయితే ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఆరబెట్టడమే ఆరిన తర్వాత అండి ఆరిన తర్వాత మనకి ఇది హోల్ బన్నది చూడండి హోల్ బన్న చాట అది అది అయితే ఎలా లుక్ అయితే కనిపిస్తుందో చూడండి మనకి హోల్ కూడా క్లోజ్ అయిపోయింది అక్కడ ఇంకా కొంచెం పచ్చిగా ఉంది సో నేను వీడియో కోసం అని చెప్పేసి తీసేసాను వీడియో తీసేసాను ఇది హోల్ బన్నది తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ ఉన్న చాట్ అయితే చూడండి పాతగా ఉన్నది మనకి లుక్ అయితే వచ్చింది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి అదైతే ఆరాలి ఆరిన తర్వాత బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ